హాయ్, షీ నీడ్స్ సారీ వరల్డ్కి స్వాగతం. ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ డూపర్గా ఉన్నామండి. అండ్ నా ఈరోజు మనం మంచి మంచి నైస్ బిస్కాస్ సిల్క్ సారీస్ చూసేద్దాం. ఇది ఏంటి అంటే, ఇప్పుడు ఈ ట్రెండ్ ఆఫ్ సారీస్ అనేవి చాలా చాలా ట్రెండ్లో ఉన్నాయి. మాకు నిన్ననే అంటే మంచి బ్యూటిఫుల్ స్టాక్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ కలర్స్ వచ్చింది. సో అవన్నీ కూడా మీకు చూపించేస్తాను. బిఫోర్ దాట్ మా షీ నీడ్స్ బ్రాంచెస్ గురించి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో మా పాత బ్రాంచెస్ వచ్చేసి దిల్షుక్ నగర్, బోడుపల్లి, చందానగర్, కుక్కట్పల్లి అండ్ కొత్తపేట క్రాస్ రోడ్స్లో రీసెంట్గా స్టార్ట్ అయింది. అండ్ అంతకన్నా దాని తర్వాత సుచిత్ర క్రాస్ రోడ్స్లో కూడా మొదలైంది. అండ్ ఇప్పుడు వెరీ ఫ్రెష్గా హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో మన షీ నీడ్స్ కొత్త బ్రాంచ్ కూడా ఘనంగా స్టార్ట్ అయింది. అండ్ బిగ్ బాస్ ప్రియాంక ఆ కార్యక్రమానికి గెస్ట్గా రావడం జరిగింది, ఓపెనింగ్ చేయడానికి రావడం జరిగింది. సో ఎస్, మొత్తానికి అటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8కి వచ్చేసేయండి, మా షీ నీడ్స్ కొత్త బ్రాంచ్ని విజిట్ చేయండి. సో మేక్ దిస్ బ్రాంచ్ ఆల్సో మన 7th బ్రాంచ్ అనమాట, ఇది సక్సెస్ చేయండి. మరి మన షీ నీడ్స్కి సంబంధించి దెర్ ఇస్ అ వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఆల్సో ఫ్రమ్ మండే టు ఫ్రైడే, మార్నింగ్ 11 to 2 అండ్ ఈవినింగ్ 7 to 9. హైదరాబాద్ ఊర్లో కాకుండా అవుట్ సైడ్ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. సో హాయిగా చేసే మీకు కింద నెంబర్ కనిపిస్తుంది స్క్రీన్ మీద, సో కాల్ చేయండి, మా వాళ్ళు మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో హ్యాపీగా వీడియో కాలింగ్ ద్వారా తీసుకోవచ్చు. లేదు అంటే ఇలా వీడియో చూస్తూ నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా ఉంటే, సారీ ఏదైనా ఉంటే, ప్రతి చీరకి సంబంధించి కోడ్ మీకు పైన కనిపిస్తూ ఉంటుంది, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్తుంది, అక్కడ నుంచి మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ది వేస్ హౌ యూ హ్యావ్ టు షాప్ త్రూ షీ నీడ్స్ ఆన్లైన్. సో లేదు అంటే హాయిగా మా స్టోర్స్కి వచ్చేయండి, కావాల్సిన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు చెప్పాను కదా ఈ మంచి సిల్క్ సారీస్ చూసేద్దామని చెప్పి. వీటి స్పెషాలిటీస్ ఏంటి అంటే, ప్రతి చీర కూడా ఇట్ ఈస్ అ కాంట్రాస్ట్ బార్డర్. ప్రతి చీరకి ఈరోజు నేను చూపించే ఎవ్రీ సారీ ఇన్ ద వీడియో ఇట్ హాస్ అ కాంట్రాస్ట్ బ్లౌజ్. సో ఇప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజెస్ అనేవి కూడా మనకు ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి. అంటే సేమ్ కాకుండా మనం సేమ్ బ్లౌజ్ ఉన్నా కూడా కాంట్రాస్ట్ మనం చూస్ చేసుకుంటూ ఉంటాం. సో అలా ఏంటి అంటే నైస్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ కాన్సెప్ట్ అనమాట. సో లెట్స్ సీ ద సారీ వన్స్. సో ఇది ఏంటి అంటే మంచి చిలకపచ్చ కలరు. సో ఇట్స్ ప్యారెట్ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్. అండ్ దానికి మంచిగా ఇలా జరి వచ్చింది, గోల్డెన్ జరి అంతా కూడా బ్యూటిఫుల్గా ఇలా వచ్చిందనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనకి కుచ్చుళ్ళు కూడా చాలా నీట్గా ఇలా నీట్గా సెట్ అయ్యాయి. అంటే బాడీకి ఈ చీర చాలా బాగా సెట్ అయిపోయింది. అంటే కొన్ని శారీస్ కట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కొన్ని శారీస్ చాలా ఈజీగా అలా బాడీకి సెట్ అయిపోతాయి, అటువంటి శారీ అన్నమాట ఇది. సో లెట్స్ సీ ద పళ్ళు. సో దిస్ ఇస్ ద పళ్ళు. సో పళ్ళు కూడా మంచిగా రిచ్గా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఇది మనకి రిసెప్షన్స్కి వేసుకెళ్ళచ్చు, పెళ్ళిళ్ళకి కూడా వేసుకెళ్ళచ్చు. ఎక్కువగా ఇది ట్రెడిషనల్ శారీస్ కింద, ట్రెడిషనల్ కమ్ ఫ్యాన్సీ శారీ కిందకి వస్తుంది కాబట్టి. సో మీకు ఇటు పెళ్ళిళ్ళకు, ఇటు రిసెప్షన్లకు, ఇటు ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్ యూ కెన్ వేర్ యాక్చువల్లీ. అండ్ యంగ్స్టర్స్ కూడా ఎక్కువగా చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు టాంగిల్స్లో మీరు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా మీకు, సో అంటే దీనికి కాంట్రాస్ట్గా రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. సో ఇంకో శారీలో నేను మీకు బ్లౌజ్ ఎలా ఉంది ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇన్ ద సేమ్ వెరైటీ. సో ఇదొక కలర్ అనమాట. సో దిస్ ఈజ్ లైక్ మెరూన్ రెడ్ కలర్. సో దీనికి నేను చెప్పాను కదా కాంట్రాస్ట్ అని చెప్పి. సో ఇది మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కిందికి వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద కాంట్రాస్ట్ బ్లౌజ్, ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు రన్నింగే, సేమ్ ఇలాగే ఉంటుంది. మనకు బ్లౌజ్ మటుకు కాంట్రాస్ట్ వాయిలెట్ కలర్, దీనికి వాయిలెట్ కలర్ బ్లౌజ్ లాగా ఉంటుందన్నమాట. సో వీటన్నిటి పిక్చర్స్ కూడా మీకు మన వెబ్సైట్లో ఉంటాయండి. టోటల్ అంటే బ్లౌజ్ ఎలా ఉంది, పళ్ళు ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ప్రాపర్ పిక్చర్ ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి హ్యాపీగా తీసేసుకోవచ్చు. అండ్ ద కాస్ట్ ఆఫ్ దిస్ వెరైటీ ఈ 1750, 1750 రూపాయలు మాత్రమే. కానీ లుక్ మాత్రం చాలా చాలా హెవీగా, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకే, సో ఇదొక నైస్ బ్రైట్ కలర్ యాక్చువల్లీ. సో దిస్ ఇస్ ఎల్లో కలర్, ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్ అనమాట. దిస్ గ్రీన్ అంటే ప్రాపర్ లీఫీ గ్రీన్ కాదు, కొంచెం మనకు బాటిల్ గ్రీన్ ఫార్మాట్లోనే వస్తుంది. సో దిస్ ఇస్ వన్ కలర్, మంచి బ్రైట్ కలర్. సో ఎల్లో కలర్ లవర్స్ అందరికీ డెఫినెట్గా ఈ శారీ చాలా బాగా నచ్చుతుంది. సో దిస్ ఇస్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కలర్ కాంబినేషనే దీనికి కూడా అనమాట. సో పళ్ళులో కాంట్రాస్ట్ లేదు, ఓన్లీ బ్లౌజ్ మాత్రమే కాంట్రాస్ట్. ఓకే, ఇలా ఉంటుంది బ్లౌజ్. అంటే బ్లౌజ్కి కూడా మనకు చిన్నగా బార్డర్ వచ్చి చాలా బాగుంటుంది. అంటే మనకు సేమ్ థింగ్ ఈ శారీలో ఎలా అయితే వచ్చిందో బార్డర్, బ్లౌజ్ కూడా అదేవిధంగా వస్తుంది విత్ అ ప్లెయిన్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ విత్ అ స్మాల్ బార్డర్. 1750. సో దిస్ ఇస్ వన్ కలర్ కాంబినేషన్ ఆఫ్ పింక్ అండ్ గ్రీన్. ఓకే, దిస్ ఇస్ ద కాంబినేషన్ అనమాట. సో అన్ని మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్, బ్యూటిఫుల్ కాంబినేషన్స్. ఓకే, దిస్ ఇస్ వన్ కాంబినేషన్.
సో ఇవన్నీ కూడా మనకు 1750 రేంజ్లో ఉన్నవే. అండ్ అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి. ఇప్పుడు నేను కట్టుకున్న కలర్ నాకు ఇది, ఈ కలర్ నాకు ఇష్టం యాక్చువల్లీ. సో ఈ కలర్ నుంచి కూడా వీ హ్యావ్ నైస్ కలర్స్. ఇంకా చాలా వెరైటీస్ చూపిస్తాను, సో మీ ఫేవరెట్ వెరైటీ మీరు పిక్ చేసుకోవచ్చు. ఎస్, సో దిస్ ఇస్ అనదర్ వెరైటీ అన్నమాట. సో ఇది కూడా మనకు చాలా మంచి ట్రెడిషనల్ శారీ. ఇది పెద్దవాళ్ళకి బాగుంటుంది, యంగ్స్టర్స్కి బాగుంటుంది, లైక్ ఇట్ గోస్ వెల్ విత్ ఎవ్రీబడీ అన్నమాట. అన్ని ఏజ్ గ్రూప్స్కి చాలా బాగుంటుంది. సో లుక్ ఎట్ ది కలర్, మంచి నేరేడ్ పండు, మంచి పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్ కలర్. దానికి బిగ్ బార్డర్ ఇచ్చారు అండ్ మంచి జరీ కూడా పట్టు శారీస్కి ఉన్నంత నీట్గా ఉందన్నమాట జరీ కూడా. అండ్ ప్రైజ్ ఈజ్ 1960, 1960 రూపాయలు. సో దిస్ ఈజ్ ఆల్ బార్డర్ అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. సింపుల్ పళ్ళు, మరీ హెవీగా లేకుండా చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా వచ్చింది పళ్ళు. అండ్ దీనికి మీకు ట్యాంగిల్స్కి రెడ్ కనిపిస్తుంది అంటే యూ కుడ్ సే ఇట్ ఈస్ డెఫినెట్లీ రెడ్ బ్లౌజ్. సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద బ్లౌజ్. సో బ్లౌజ్ వచ్చేసి మనకు మధ్య మధ్యలో ఇలా జరీ వచ్చి చిన్న సీక్వెన్స్ లైన్స్ కూడా వచ్చాయి. సో ఈ విధంగా దానికి మనకు హ్యాపీగా బ్లౌజ్ మనం కుట్టించేసుకోవచ్చు. అసలు వీటికి ఇప్పుడు బేసిక్గా వర్క్ అనే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు పోయిందండి. సో అందరూ కూడా ఏంటంటే సింపుల్గా వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి, సో మీరు వర్క్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్ అది కూడా ఏమీ లేదు. సో హ్యాపీగా కుట్టించేసుకొని వేసేసుకోవడమే. అండ్ చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది. సో ప్రైస్ కూడా వెరీ రీజనబుల్, 1960. సో దీంట్లో నేను కలర్స్ చూపిస్తాను మీకు. సో దీంట్లో కలర్స్ చూపిస్తాను. దిస్ ఇస్ గ్రీన్ కలర్, గ్రీన్కి రెడ్ కాంబినేషన్ అన్నమాట. సో మీకు రెడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ, సో గ్రీన్కి రెడ్ కాంబినేషన్లో వచ్చింది. సో దిస్ ఇస్ ద కాంబినేషన్. సో మీకు ఆల్రెడీ నేను బ్లౌజ్ అది చూపించాను కాబట్టి మళ్ళీ ఐఎమ్ నాట్ ఓపెనింగ్ ది సారీ. సో ఇలాగే ఉంటుంది, సేమ్ థింగ్, రెడ్ కాంబినేషన్. సో దిస్ ఇస్ వన్ కలర్ రెడ్ కలర్, రెడ్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దిస్ ఇస్ ద కాంబినేషన్, సేమ్ థింగ్ రివర్స్. ఇప్పుడు నేను వేసుకునే దానికి రివర్స్ అనమాట. దిస్ ఇస్ నేవీ బ్లూ, నేవీ బ్లూకి ద కాంబినేషన్ ఇస్ అగైన్ రెడ్ కలర్. ఓకే, నేవీ బ్లూకి రెడ్ వచ్చింది. మీరు ఒకవేళ కలర్స్ ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే కొంచెం రివైండ్ చేసుకోండి. ఎవ్రీ శారీకి నేను కలర్ చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ అండి, స్కై బ్లూ. స్కై బ్లూకి ఏ కలర్ ఇచ్చారు? నేవీ బ్లూ కలర్ ఇచ్చారు. ఓకే, స్కై బ్లూకి నేవీ బ్లూ కలర్ ట్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ అనదర్ నైస్ బ్రైట్ కలర్, ఎల్లో కలర్. ఎల్లో కలర్ యాక్చువల్లీ అన్నిట్లో ఉన్నాయి, అన్ని వెరైటీస్లో ఉన్నాయి. సో దీనికి కాంబినేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ వాయిలెట్ కలర్. వావ్, ఎల్లోకి వాయిలెట్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ వన్ కలర్. ఇదైతే నాకు దిస్ ఇస్ ఇప్పుడు నేను వేసుకొని చూపించింది, ఇది నా ఫేవరెట్ కలర్స్ అని చెప్తాను నేనైతే. వై? బికాజ్ నాకు ఎల్లోస్, వాయిలెట్స్, ఇలాంటి కొంచెం నైస్ బబ్లీ కలర్స్ చాలా ఇష్టం. అంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా బాగుంటాయి, కాకపోతే ట్రెడిషనల్గా ఉంటాయి. సో ఇవేంటి అంటే మనకు ఫ్యాన్సీగా కూడా ఉంటాయి, ట్రెడిషనల్గా కూడా ఉంటాయి. సో ప్రైస్ చెప్పాను కదా, 1960 ఈజ్ ద ప్రైస్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వెరైటీ. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ అన్నమాట. ఇది మనకు బాటిల్ గ్రీన్ కలర్లో వచ్చి చిన్న బార్డర్ లాగా వచ్చింది. అండ్ ఇదంతా కూడా మనకు జరీ వీవింగ్ వచ్చింది. అండ్ సారీ అంతా కూడా ఇలా లైన్స్ లాగా వచ్చాయి, జరీ లైన్స్ లాగా వచ్చింది. సో ఎలా ఉంది చీర, ఎలా అనిపిస్తుంది మీకు? దిస్ వెరైటీ ఎలా అనిపిస్తుంది? సో దిస్ ఇస్ ద పళ్ళు. పళ్ళు కూడా కొంచెం హెవీగానే ఇచ్చారు. సో ఇంతకుముందు కొద్దిగా సింప్లర్గా ఉంది కదా, దిస్ ఇస్ లిటిల్ హెవీ. దీనికి రెడ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ ప్రైజ్ ఇస్ 2200. అండ్ నేను మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకసారి. దిస్ ఇస్ ద సారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. సో కొంచెం బనారస్ టైప్లో, అంటే అంటే ఆ డిజైన్ లాగా వచ్చింది కదా. సో బ్లౌజ్ కూడా కొంచెం మనకు హెవీగానే ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ. చాలా లైట్ వెయిట్ ఉందండి, అంటే ఎస్పెషల్లీ దిస్ వెరైటీ మనకి ఎక్కువ జరీ లేదు కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంది. సో పెద్దవాళ్ళు కూడా ఈజీగా హ్యాపీగా దీన్ని రోజంతా కట్టుకున్నా కూడా దే విల్ నాట్ ఫీల్ ఎనీ హెవీనెస్ ఆర్ సంథింగ్. సో దీంట్లో నేను మీ కలర్స్ చూపిస్తాను. సో దిస్ ఇస్ రెడ్ కలర్, డెఫినెట్గా దీనికి గ్రీనే ఉంటుంది. ఎస్, ఇట్ ఇస్ గ్రీన్ కలర్. సో రెడ్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆఫ్ బ్లౌజ్. సో ప్రైస్ చెప్పాను కదా, 2200. సో దిస్ ఇస్ ఎల్లో కలర్, ఎల్లో కలర్కి వాళ్ళు తీసుకున్న కాంబినేషన్ ఈజ్ రెడ్ కలర్. ఎల్లోకి రెడ్ తీసుకున్నారు ఈసారి. సో ఇంతకుముందు వెరైటీలో ఎల్లోకి మనం పర్పుల్ చూసాం కదా, దిస్ ఇస్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. సో దిస్ ఇస్ పింక్, పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఓకే, సో పింక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ వైబ్రెంట్ కలర్ యాక్చువల్లీ, చాలా బాగుంది. సో దిస్ ఇస్ వాయిలెట్, పర్పుల్కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో ఈ కలర్ ఎలా అనిపిస్తుంది మీకు?
సో ఎస్, సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ. ఇది కూడా చాలా బాగుందండి, అంటే డిఫరెంట్గా ఉంది. లైక్ పైన అంతా కూడా ఇలా మనకు లైన్స్ వచ్చి కరెక్ట్గా మనకు బార్డర్ దగ్గర కొంచెం మనకు బాక్స్ స్టైల్లో వచ్చింది, చెక్స్ లాగా, బిగ్ చెక్స్ టైప్లో వచ్చింది. అండ్ బార్డర్ కూడా చాలా నీట్గా నైస్గా వచ్చింది కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదంతా కూడా. అండ్ పళ్ళు చూపిస్తాను మీకు. పళ్ళు ఇస్ ఆల్సో వెరీ సింపుల్ అండ్ క్లాసీ, మరీ హెవీగా ఏం లేదు, మరీ లైట్గా ఏం లేదు, మీడియంగా ఉంది. ఓకే, అండ్ దీని బ్లౌజ్ చూపిస్తా, చెప్పాను కదా ఆ ప్రతి చీరకి వీ హ్యావ్ ఏ కాంట్రాస్ట్ బ్లౌజ్ అని. సో దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్గా దే హ్యావ్ టేకెన్ గ్రీన్ కలర్. కాంట్రాస్ట్ అనేది మన ఇష్టం అండి బేసిక్గా, అంటే ఒక దానికి చూసారా ఒక వెరైటీలో ఎల్లోకి పర్పుల్ ఇచ్చారు, ఇంకో దాంట్లో ఎల్లోకి రెడ్ ఇచ్చారు. సో ఎనీథింగ్ కాంట్రాస్ట్ ఇస్ కాంట్రాస్ట్ అంటే, కాకపోతే అన్నిటికీ అన్నిటిని మ్యాచ్ చేయలేం కాబట్టి కొన్ని ఉంటాయి స్టాండర్డ్గా. సో అవి అలా మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో దిస్ ఇస్ గ్రీన్, పింక్ పింక్ అండ్ గ్రీన్, యా. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఇట్ ఇస్ 1760, 1760 రూపాయలు. సో దీంట్లో ఈ వెరైటీలో ఐ విల్ షో యూ ద డిఫరెంట్ కలర్స్. దిస్ ఇస్ వాయిలెట్ అండ్ దీనికి ఇచ్చే కాంబినేషన్ గ్రీన్, టాంగిల్స్ గ్రీన్ ఉన్నాయి కాబట్టి ఎస్. సో ఈ గ్రీన్ కాంబినేషన్లో దీనికి బ్లౌజ్ ఉందన్నమాట. దీనికి యాక్చువల్లీ ఎల్లో కూడా బాగుంటుంది, రెడ్ కూడా బాగుంటుంది. సో దిస్ ఇస్ ఎల్లో, ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుందండి, ఎల్లోకి గ్రీన్ కూడా చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ నేవీ బ్లూ, నేవీ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్, రెండు డార్కే బాగుంటాయి. ఇది పెద్దవాళ్ళకి యాక్చువల్లీ బాగుంటుంది, పెద్దవాళ్ళకంటే 50+ వాళ్ళకు ఈ కలర్స్ అంటే మరీ ఫ్యాన్సీగా లేవు కాబట్టి దే లుక్ వెరీ గుడ్. సో దిస్ ఇస్ పింక్ అండ్ పింక్కి కాంబినేషన్ ఏంటి, ఇట్ ఇస్ గ్రీన్, బాటిల్ గ్రీన్. ఇది కూడా బాగుంది యాక్చువల్లీ, ఎస్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ, ఇది కూడా చాలా బాగుంది. ఇట్ ఈస్ లైక్ మోర్ ట్రెడిషనల్ అనమాట. ఇది మనకి ఏంటి అంటే కొంచెం మనకు పట్టు చీరల టైప్స్లో అంటే అలా ట్రెడిషనల్ లుక్తో వచ్చింది. నేవీ బ్లూకి కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నారు, పింక్ కలర్ బార్డర్ అండ్ దానికి చిట్టి వెరీ స్మాల్ బార్డర్ అండ్ ఇలా టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది. అండ్ జరీ కూడా చాలా అంటే లోటస్ ఫ్లవర్స్తో సింపుల్గా వచ్చింది. అండ్ లెట్స్ సీ ద పళ్ళు వన్స్. పళ్ళు కూడా మనకు కాంట్రాస్ట్ పళ్ళు, హెవీగానే వచ్చింది పళ్ళు కూడా, సింపుల్గా ఏం లేదు. ఓకే, అండ్ దీని ప్రైస్ 2020 రూపాయలు. అండ్ లెట్స్ సీ ద బ్లౌజ్. సో దీనికి ఒకటి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చింది. ఇలా ప్లెయిన్ బ్లౌజ్కి చిన్న బార్డర్ తీసుకున్నారు. సో దీంట్లో ఈ వెరైటీలో లెట్స్ సీ ద కలర్ కాంబినేషన్స్. సో దిస్ ఇస్ లైక్ బ్రిక్ రెడ్ కలర్, దానికి మెరూన్ కలర్ కాంబినేషన్. సో ఇది పెద్దవాళ్ళకు కూడా బాగుంటుందండి. నాకు మోర్ ఆర్ లెస్ ఈ వెరైటీలో లైక్ మోర్ మనం ట్రెడిషనల్ శారీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు. ఫ్యాన్సీ కలర్స్ కన్నా కూడా కొంచెం మనకు పెద్దవాళ్ళకి సెట్ అయ్యేటట్టు, అందరికీ సెట్ అయ్యేటట్టు నైస్ ట్రెడిషనల్ కలర్స్ అనమాట. సో ఈ మెరూన్కి ఇక్కడ మనకు బార్డర్ ఇట్సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ ద బ్లౌజ్ ఇస్ మెరూన్. సో దిస్ ఇస్ ఆలివ్ గ్రీన్, మరీ బాటిల్ గ్రీన్ కాదు, చిలకపచ్చ గ్రీన్ కాదు, ఆలివ్ గ్రీన్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్. దిస్ ఇస్ పింక్ అండ్ నేవీ బ్లూ. దిస్ ఇస్ ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్, ఎస్. సో దిస్ ఇస్ అనదర్ నైస్ వెరైటీ. ఎంత బాగుందో, ఎంత ఫ్యాన్సీగా ఉందంటే బేసిక్గా మనం కొన్ని ఎలా చెప్పాలి, షిఫాన్ శారీస్, బెనారస్ శారీస్, ప్యూర్ బెనారస్ శారీస్ చూస్తాం కదా 8,000-9,000 వర్త్, ఆ స్టైల్లో ఉంది, చాలా బాగుంది. అంటే మనం కొన్ని రోలింగ్ చేయించి వేసుకుంటాం కదా, ఆ స్టైల్లో ఉంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి, 2070 ఓన్లీ, 2070 రూపాయలు మాత్రమే. కానీ చాలా చాలా బాగుందండి, వెరీ రీజనబుల్. డెఫినెట్గా ఈ ప్రైజెస్ మీకు బయట అయితే దొరకవు. అండ్ ఇదేంటి అంటే సారీ అంతా కూడా ఇట్ ఈస్ లైక్ బాక్సెస్ లాగా వచ్చింది. అండ్ బార్డర్ కూడా వెరీ సింపుల్ అండ్ క్లాసీ ఉంది. అండ్ దీనికి కాంట్రాస్ట్ పళ్ళు లాగా ఏం లేదు, ఇట్స్ అ వెరీ సింపుల్ పళ్ళు. సో దీనికి టాంగిల్స్ ఇలా పర్పుల్లో ఇచ్చారు అంటే డెఫినెట్లీ బ్లౌజ్ ఇస్ ఇన్ ద పర్పుల్ కలర్. చూపిస్తాను, ఎస్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది యాక్చువల్గా ఈ చీర కూడా. అంటే ఇప్పుడు నేను కట్టుకున్న చీరతో కంపేర్ చేస్తే దిస్ ఇస్ రియలీ లిటిల్ లైట్. సో ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చి బ్లౌజ్ వచ్చింది, చాలా లైట్ వెయిట్ ఉందండి. ఇది హ్యాపీగా యంగ్స్టర్స్ ఇలా నా ఈ సింగిల్ పళ్ళు వేసుకొని కట్టుకుంటే దే లుక్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. సో దీంట్లో నేను మీకు కలర్స్ చూపిస్తాను. సో దిస్ ఇస్ ఆలివ్ గ్రీన్. ఆలివ్ గ్రీన్కి ఏం కాంబినేషన్ ఇచ్చారు అంటే ఇట్ ఈజ్ ఎస్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంది దీనికి. సో అంటే గ్రీన్ అండ్ రెడ్ అనమాట. సో దిస్ ఇస్ రెడ్ అండ్ విచ్ కలర్ ఈజ్ ఇట్, ఏ కలర్ ఎక్కడో దాచుకుంది కనిపించలేదు, ఎస్ ఇట్ ఈస్ గ్రీన్ కలర్. అండ్ దీనికి వాయిలెట్ కలర్ అండి, ఎల్లోకి దెర్ ఈజ్ అ వాయిలెట్ కలర్ కాంబినేషన్. ఇది చాలా బాగుంటుంది, ఇది మనకి యంగ్స్టర్స్కి అయితే బ్యూటిఫుల్గా ఉంటుందండి. దిస్ ఇస్ వాయిలెట్
వయొలెట్కి దే హ్యావ్ టేకెన్ రెడ్ కలర్ కాంబినేషన్. బాగున్నాయండి చీరలు అయితే, నాకు విపరీతంగా నచ్చేసాయి. వెరీ సాఫ్ట్ అండ్ నైస్. దిస్ ఈజ్ ఆల్సో నైస్ బ్యూటిఫుల్ కాంబినేషన్, రెడ్ అండ్ నేవీ బ్లూ. సో ఈ చెక్స్ రావడం అనేది లైక్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, ఎప్పుడు కూడా ఎవర్గ్రీన్ లాగా మనకు కొన్ని ఉండిపోతాయి. సో అలా నాకు చెక్స్ అనేవి చాలా చాలా ఇష్టం. పట్టు చీరల్లో అయినా ఏ చీరల్లో అయినా కూడా ఐ లైక్ దట్ బ్లాక్స్ టైప్, బాగుంటాయి. పోల్కా డాట్స్, తర్వాత బ్లాక్, ఇలాంటి బ్లాక్స్, దే లుక్ వెరీ బ్యూటిఫుల్. సో ప్రైస్ చెప్పాను కదా, ఇట్ ఈస్ 20. సో చూసారు కదా, అంటే బేసిక్గా వీటన్నిటిని విస్కాస్ సిల్క్ అనొచ్చు, సిల్క్ శారీస్ అనొచ్చు, ఫ్యాన్సీ సిల్క్ శారీస్ అనొచ్చు, ఇవి ఇప్పుడు బేసిక్గా ట్రెండ్లో ఉన్నాయి. లైక్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ సమ్వన్ ఈస్ గోయింగ్ టు అ రిసెప్షన్ ఆర్ పెళ్ళిళ్ళకు కూడా సూట్ అయ్యేటట్టుగా ఉన్నాయి చీరలు అట్ ఎ వెరీ రీజనబుల్ బడ్జెట్. మనం ఎవరికైనా పెట్టిపోతల చీరల్లో అప్పుడప్పుడు 2000, 1500, 1700 ఆ టైప్లో ఒకవేళ మనకి బడ్జెట్ ఉంటే కనుక ఇలాంటి శారీస్ ఇస్తే కూడా కళ్ళకు అద్దుకొని తీసుకొని కట్టుకుంటారు డెఫినెట్లీ. ఓకే, సో ట్రై టు అంటే చేంజ్, అంటే మన మైండ్ సెట్ మనమే చేంజ్ చేసుకోవాలి. అంటే పెట్టిపోతల చీరలు ఎప్పుడు ఒకటేలాగే ఉండకుండా కొంచెం డిఫరెంట్గా. అండ్ మా షీనీడ్స్ ఎప్పుడు కూడా పెట్టిపోతలకి లైక్ బెస్ట్ కలెక్షన్ ఉంటుంది, బికాస్ బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయి కాబట్టి. అంటే కొనుక్కునే కస్టమర్స్ కూడా లాట్లో కొనుక్కోవడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో వచ్చేసేయండి, మా బ్రాంచెస్ గురించి కూడా చెప్పేశాను కాబట్టి. సో స్ట్రీట్ నెంబర్ 8 హప్సిగూడలో మా కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయింది, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒకవేళ వెళ్ళకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టోర్. సో ఎలా ఉందో కూడా మాకు చెప్పండి. అండ్ త్వరలో మన కొత్త సంవత్సరంలో ఏస్రావ్ నగర్ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో హాయిగా వచ్చేయండి, ఎంజాయ్ షాపింగ్ విత్ షీనీస్, అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.